ఏ ప్రభుత్వానికైనా మొదట ఉండాల్సింది జవాబుదారీతనం. ఏ పాలకుడికైనా మొదట ఉండాల్సిన క్వాలిటీ పేదల మీద కనీసం కాన్సర్న్ ఉండాలి. కానీ ఈ 4 నెలల చంద్రబాబు నాయుడు గారి సర్కారును చూస్తే ఈ రెండు దివిటిని భూతదం పెట్టి వెతికినా కూడా కనిపించవు. సీరియస్లీ, 2 రోజుల నుంచి పెద్ద ఎత్తున చర్చ, విజయవాడ వరద బాధితుల పేరుతో కూడా 100 కోట్ల స్కామ్ అని చెప్పి, లేకపోతే ఏంటి గింద పులిగోర పట్టాలు ఇచ్చి 368 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని, 28 కోట్ల రూపాయలు వాటర్ బాటిల్ కానీ, అగ్గిపెట్టెలు కొవ్వొత్తులకు 23 కోట్ల డబ్బు, మళ్ళీ పోలీసుల కోపం వస్తుందేమో. అగ్గిపెట్టెలు కొవ్వొత్తులతో పాటు మొబైల్ జనరేటర్లు కూడా అనాలట పోలీసులు. మీరు ఫస్ట్ శాంతి భద్రతలు కాపాడండి, చిన్నపిల్లలు చంపేస్తున్నారు, అది ఇచ్చిపెట్టేసి రాజకీయాల కరెక్షన్ చేస్తున్నారు. ఏం తయారైనా స్వామి పేరు దానికోసం అని చెప్పి ఇంత డబ్బని ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే చివరికి వరద బాధితులకు దక్కాల్సింది కూడా దక్కలే. వాళ్ళకు సాయం దక్కలేదని కలెక్టర్ ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నారు, పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగితే లాఠీ తీసుకుని ముళ్ళు పగలు కొట్టారు. వాళ్ళ కష్టాలు ఇంకా వర్ణనాతీతం. కానీ వీళ్ళు మాత్రం దాదలిచ్చింది అది ఇది ప్రభుత్వం అది మొత్తం ఇట్లా చూడు, పులిహోర పట్టాలని అన్న క్యాండిల రూపంలో, అన్న క్యాండిల నుంచి అన్నమని, పులిహోర ప్యాంట్లని, కొవ్వొత్తులని, అగిపెట్టెలని, డ్రోన్లని, పడవలని, ఎందుకు 1 రూపాయి పెట్టేసి 100 రూపాయలు దొబ్బేసినట్లున్నారు. దీని మీద ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ రిలీజ్ చేసిన ఒక జివో, ఆ జివో ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉంది. మరి మళ్ళీ వచ్చి ఆ జివో చూచి అది కాదు జివో కాదు, జివోలో అక్షరం తప్పుంది, జివోలో 2 అక్షరాలు తప్పున్నాయని చెప్పి ఏమని అంటారేమో వీళ్ళే, మనకు తెలియదు. ఆ ఫుల్ సర్క్యులేట్ అవుతున్న జివో ఏంటి ఇప్పుడు మీకు, జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న, జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న. ఏం గుర్తొస్తుంది ఈ పాట రాగానే? పోలవరం. 2019 ఎన్నికలకు ముందు వీళ్ళు ఏదో బ్రహ్మాండంగా అద్భుతాలు చేసేసామని చెప్పి జనాలకు చూపెట్టాలి అని వీళ్ళ ఎన్నికల ప్రచారం కోసం అది ప్రభుత్వ సొమ్ము. 2018 డిసెంబర్ నుంచి అట 2019 మార్చి వరకు పోలవరం ప్రాజెక్టు సందర్శన పేరిట బస్సులు ఏర్పాటు చేశారు, అక్కడికి పోయిన వాళ్ళు ఫుడ్ పెట్టారు కదా, దానికోసం 23 కోట్ల రూపాయలు అయిందట. తాజాగా జివో రిలీజ్ చేసుకున్నారు, ఆ డబ్బులు రిలీజ్ చేసుకుంటూ జివో ఇచ్చారు 23 కోట్ల అట పోలవరం సందర్శన. 2018 డిసెంబర్ నుండి 2019 మార్చి వరకు తిండి కోసం 13 కోట్ల 89 లక్షలు అట ఆటికి పోయిన వాళ్ళకు పెట్టిన తిండి కోసం, ఆటికి పోవడానికి ఏర్పాటు చేసిన బస్సుల కోసం 9 కోట్ల 16 లక్షలు అట. పప్పు బెల్లాలకు ఖర్చు పెడతలేదు. నేను చాలాసార్లు చెబుతా వీళ్ళు వీళ్ళు అనుకున్న వాళ్ళకు పిచ్చలు విడిగా ఖర్చు పెడతారు. ఆ దోచుకున్న సొమ్ముతోటి జనాల మీద పిచ్చలు విడిగా దుష్ప్రచారం చేస్తారు. దుష్ప్రచారం చేయడానికి కొన్ని టీములు ఉంటాయి, వాళ్ళని పెంచి పోషించుకుంటారు. ఈ జనాలకు నెత్తి పనిచేయదు చాలా మందికి. ఆయన కళ్ళు మూసుకొని గుడ్డిగా ప్రతిదానికి మద్దతు ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు. ప్రజల సొమ్ము ఇంతగానో ఖర్చు పెడతారా? అంత అయింటదా? మరి అంత ఎందుకు ఖర్చు పెట్టారు? అయినా ఎవరికేం పట్టిందండి? ఇప్పుడు నాకు విశాఖపట్నం చూసి రావాలనుంది, బీచ్ చూసి రావాలనుంది, ప్రభుత్వం బస్సు పెట్టమండి, నేను నాతో పాటు 10 మందిని పోతాం. నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను పోయి చూసి వస్తా, నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను పోయి పోలవరం చూసి వస్తా. ప్రభుత్వం బస్సులు పెట్టి, ప్రభుత్వం తిండి పెట్టి ఏడు తెలిసిపోమన్నాడు. మీ ఎన్నికల ప్రచారం కోసం తీసుకెళ్ళి జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న ఆ పాట పాడించుకునేకి నా సొమ్ము మీ సొమ్ము ప్రజల సొమ్ము అంతా ఖర్చు పెడతారా? వరదలేమో పులిహోర ప్యాకెట్లకు 368 కోట్లట, వాటర్ ప్యాకెట్లకు 28 కోట్లట, అగ్గిపెట్టెలు కొవ్వొత్తులు అమ్మో మొబైల్ జనరేటర్లు అంటే మళ్ళీ పోలీసు వాళ్ళు వస్తారు, వాళ్ళే మొబైల్ జనరేటర్ల వల్ల ఆ తప్పుడు ప్రచారం అంటారు. మీ డ్యూటీ మీరు చేయండి సార్. ఇటువంటి వాటికి విచ్చలు విడిగా ఖర్చు పెట్టి అదే చాలా దారుణమైన స్కామ్ అని విమర్శలు ఎదుర్కొని ఉంటే పోలవరం సందర్శన కోసం 23 కోట్లట ఏమైనా అర్థం పడతాం ఉందా? ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చూసేస్తారండి, ప్రభుత్వం ఏంది ఇదంతా చేసేది? కానీయండి, పత్రికలు ఉన్నాయి, టీవీ ఛానల్ ఉన్నాయి, అడ్డదిడ్డంగా మొరగడానికి సోషల్ మీడియాలో కొందరు కుక్కలు ఉన్నారు. నిజ నిజాలు అక్కర్లేదు. మీ ఇష్ట రాజ్యం అధికారం వచ్చింది ఎలాగో అలా, మళ్ళీ కూడా అధికారం తెచ్చుకునే ఆ దారి ఏమన్నా దొరికిందేమో, మళ్ళీ అధికారం తెచ్చుకునే దారి ఏమన్నా దొరికిందేమో.
విచ్చలవిడితనం ప్రదర్శిస్తున్నారు. ఇసుకలో దోపిడీ, వరద సహాయంలో దోపిడీ, ఇటువంటి బిల్లుల్లో దోపిడీ, ప్రతి దాంట్లో దోపిడీ 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 దోపిడీ. మరి మళ్ళీ అధికారంలోకి వచ్చేమని దారి దొరికిందేమో. లేకపోతే ప్రజలు గ్రౌండ్ క్షేత్రస్థాయికి వెళ్తే కాలర్ బట్టి అడిగేటట్లున్నారు. ఇంత దారుణాలు చేసుకుంటూ పోతూ ఉన్నది. ఏం ఖర్చు పెడతారే జనాల సొమ్మని వీళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం, వీళ్ళ మనుషులకు తోచిపెట్టడం కోసం. సరే, చంద్రబాబు నాయుడు స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ అట్లే ఉంటుంది. 30 మందికి ప్రయోజనం కలిగించాలి, వాడు అవసరమైనప్పుడల్లా ఇన్వెస్ట్ చేయాలి.